హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ సోమారామం సోమేశ్వరుని ఆలయాన్ని దాని స్థల పురాణాన్ని క్లుప్తంగా తెలుసుకుందాము అదేవిధంగా ఈరోజు చూడండి ఈ సోమేశ్వర ఆలయంలో వరుస వివాహ ముహూర్తాలతో కళ్యాణ మండపాలతో మరింత కళకళలాడుతోంది ఈ ఆలయం ఇది గునుపూడి ఆంధ్రప్రదేశ్లోని పంచారామ క్షేత్రాలలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పాత నగరంలోని గునుపూడిలో వెలసిన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం ఈ ప్రాంతం ఇక్ష్వాకుల తూర్పు చాళుక్యుల గజపతుల విష్ణుకుండనిల రెడ్డిరాజుల శాలంకాయనుల వంటి రాజుల ఏలుబడిలో మహోన్నత సంస్కృతిని సంతరించుకుంది స్థలపురాణం చూసినట్లయితే తారకాసురుడు అనే రాక్షసుడు శివభక్తుడు ఈ తారకుని మెడలోని అమృతలింగం అతనికి ప్రాణరక్షగా ఉండేది ఆ గర్వంతో ఆ రాక్షసుడు ముల్లోకాలను అతలాకుతలం చేయసాగాడు ఆ రాక్షసుని బాధలను తాళలేక దేవతలు వాని వారి నుండి కాపాడమని బ్రహ్మదేవుని ప్రార్థించారు అప్పుడు బ్రహ్మదేవుడు శివభక్తుడైన అతనిని సంహరించడానికి శంకరుడే సమర్థుడని చెప్పి అతన్ని ప్రసన్నం చేసుకోవాల్సిందిగా దేవతలను పంపించాడు దేవతల ప్రార్థనను మన్నించి తారకుని ఎదుర్కోవటానికి కుమారస్వామిని సేనాధిపతిగా నియమించి యుద్ధానికి పంపించాడు శంకరుడు తారకాసురునితో జరిగిన యుద్ధంలో కుమారస్వామి తన ఆయుధంతో తారకాసురుని కంఠమాలలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించాడు ఈ ఉపాసనా లింగం ఐదు ముక్కలై ఆంధ్రదేశంలోని ఐదు ప్రదేశాల్లో పడింది వాటిని పంచారామ క్షేత్రాలుగా మనం పిలుస్తున్నాం అవి వరుసగా ఒకటి గునుపూడిలోని సోమారామం రెండు పాలకొల్లులోని క్షీరారామం మూడు అమరావతిలోని అమరారామం నాలుగు ద్రాక్షారామంలోని భీమారామం ఐదు సామర్లకోటలోని కుమారారామంగా సేవించబడుతున్నాయి చంద్రుని చేత ప్రతిష్ఠించబడిన ఈశ్వరుడు కావున ఈయన సోమేశ్వరుడుగాను ఈ ఆరామము సోమారామముగాను కీర్తించబడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కింద మీ వాల్యుబుల్ కామెంట్స్ షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఉంచండి నేను ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా షేర్ చేస్తున్నాను ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఆల్మోస్ట్ అలా అన్ని క్లాసెస్ తెలుగు లెసన్స్ షేర్ చేస్తున్నాను తప్పకుండా ఫాలో అవ్వండి మీ సపోర్ట్ అందించండి థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే